వెల్కమ్ టు పిఎస్ విజయా న్యూస్. వెంకటగిరి మున్సిపాలిటీలో 10వ వార్డు మన్నులపేటలో పలు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి మరియు తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి ఘనంగా స్వాగతం పలికిన స్థానిక ప్రజలు, అభిమానులు, జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ నందు అదనపు తరగతులు, గదుల నిర్మాణం మరియు ఇతర వసతుల కోసం 1.36 కోట్ల పనులకు భూమి పూజ, శంకుస్థాపన, 10 లక్షల జీజీఎం నిధులతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవము, రుద్రమూర్తి స్వామివారి గుడికి దాతలు శ్రీ ముంగుమూరు శ్రీహరిరెడ్డి గారి సహకారంతో 6 లక్షలు వెచ్చించి ప్రహరీ గోడ నిర్మాణ కోసం శంకుస్థాపన, 10వ వార్డు పరిధిలో నూతన అర్బన్ హెల్త్ సెంటర్ త్వరలో ఏర్పాటు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారి ప్రత్యేక చొరవతో నేషనల్ హైవే వెంకటగిరి పట్టణ పరిధిలో సెంట్రల్ లైటింగ్ మరియు ప్లాంటేషన్ కోసము 1.3 కోట్ల త్వరలో పనులు ప్రారంభిస్తామని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోదరులు డాక్టర్ గురుమూర్తి గారు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భానుప్రియ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి శ్రీ ఉమామహేశ్వరి గారు, శ్రీ బాలయ్య గారు, మున్సిపల్ కౌన్సిలర్లైన గోపాల్ మన రాధమ్మ గారు, ప్రభాతప్పి గారు, అలాగే ఉద్యమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఇచ్చేసిన, అట్లాగే పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నక్కా వెంకటేశ్వరరావు గారు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిత్రులకు, అందరికి కూడా మీడియాకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు కొన్ని ప్రధానమైనటువంటి కార్యక్రమాలని మొదలు పెట్టడానికి మేమందరం కలిసి ఈ 10వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చిన నిర్మాణానికి దాదాపు 6-7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే మంగమూరు శ్రీహరి రెడ్డి గారిని మిత్రుల్ని కోరి వారి ద్వారా ఆ ప్రహరీ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే నాడు నేడు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్య అనేటువంటి దానికి ప్రాధాన్యతనిచ్చి అన్ని రకాల బళ్ళు కూడా కార్పొరేట్ స్కూళ్ళలాగా ఉండాలి, అందులో చదివే పిల్లలు మనం ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నామా కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉన్నామనే తేడా తెలియకుండా ఒక మంచి అధునాతనమైనటువంటి స్కూల్స్లో చదవాలి అని చెప్పి దానికి జిల్లా పరిషత్ హై స్కూల్ కోసం 1.18 లక్షల 89 వేల రూపాయలతో ఇవాళ అదనపు భవనాల్ని నిర్మాణం చేయడానికి, అలాగే మనకున్నటువంటి మండల పరిషత్ ఎంపీపీ స్కూల్కి 17 లక్షల 86 వేలతో దాన్ని అభివృద్ధి చేయడానికి ఈ పనులకి శంకుస్థాపన చేశాను ఈరోజు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే ఇవాళ ఈ వార్డులో మిత్రులు శివయ్య గారికి తెలుసు, శివయ్య గారు కౌన్సిల్ మీటింగ్లో అనేక సందర్భాల్లో అడిగాడు, అన్న మాకు ఇక్కడ మా వార్డులో లైట్లు సరిగ్గా వెలగట్లేదు, లైట్లు లేవు, మాకు లైట్లు కావాలి, వీధి లైట్లు వేస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుంది, మేమంతా పనులకు పోయి సాయంత్రం వెళ్ళకొచ్చేటప్పటికీ చీకటిమయంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉందని అడిగితే ఈ ఒక్కసారి మొన్న అమ్మవారి జాతర సందర్భంలో ముందు వెనుక కలిపి 63 LED లైట్లని